దేవుని యందు ఆనందించండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు పుణ్యనామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ఆగమాన కాల సువిశేష సౌరభాలకు మిమ్మందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానించుతూ ఉన్నాను. ఈరోజు మనము లూకా సువార్త 1:46 నుండి 56 వరకు పవిత్ర వాక్యములను చదువుకొని ధ్యానించుకుందాం. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసిరాలి దేనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించును. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలి కొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేశెను. మరియమ్మ 3 ఎలిజబేతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు ఆనందించండి అన్నటువంటి ఈ ధ్యానాంశం యొక్క ప్రధానమైనటువంటి మాటను మనము ఈరోజు గుర్తు చేసుకుంటే, మరియ తల్లి కూడా దేవుడు తన జీవితంలో చేసినటువంటి మహాకార్యాలను గుర్తు చేసుకుంటూ ఆమె దేవుని యందు ఆనందిస్తూ ఉంది, సంతోషిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమ్మ గారి ఈ స్తోత్ర గీతం ఏదైతే ఉందో భగవంతుని యందు ఆమె తనకు కలిగినటువంటి ఆనందానికి పరాకాష్ఠగా మన ముందు దర్శనం ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్తోత్ర గీతంలో మరే తల్లి వినయము నిండినటువంటి హృదయంతో దేవుని యొక్క మహాకార్యాలను స్తుతిస్తూ ఉంది, గానిస్తూ ఉంది, స్తోత్రములతో ఆ దేవుని మహిమపరుస్తూ ఉన్నది అని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు చేసిన మహాకార్యాలు ఆమె జీవితంలో ఏ స్త్రీ కూడా నోచుకోనంతటిగా దేవుడు ఆమె నోచుకునేటట్లుగా చేశాడు అని మనం ఈరోజు ఈ స్తోత్ర గీతంలో మరే తల్లి మనస్తత్వాన్ని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క పవిత్రతను ఈ విధంగా ఆమె ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వినయము అనేటువంటిది ఆమెను తాను ఎవరో, తన సహజ సిద్ధమైనటువంటి స్థితి ఏమిటో, తాను ఏ పరిస్థితి నుంచి అంతటి గొప్ప స్థితికి రాగలిగిందో ఆమె తన యొక్క వినయాన్వితమైనటువంటి స్తోత్ర గీతంలో దానిని వ్యక్తం చేస్తూ ఉన్నది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆమెకున్నటువంటి ఈ వినయాన్వితమైనటువంటి హృదయమే దేవునికి తల్లిగా చేసింది. ఆమెకున్నటువంటి ఈ తగ్గింపు జీవితమే రక్షించబడినటువంటి వారందరికీ కూడా ఆమెను తల్లిని చేసింది అని మనం ఈరోజు తెలుసుకోవాలి. అందువలన ఈరోజు మనము కూడా ఈ
సుగుణమైనటువంటి వినయము అనేటువంటి గుణాన్ని మన జీవితాలలో కూడా అలవర్చుకోవాలి అని ఈరోజు మరే తల్లి జీవితాన్ని చూస్తే మనకు తెలిసేటువంటి ఒక గొప్ప సత్యము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రాబర్ట్ బ్యారన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ఆలోచన సరళి ప్రకారము వినయానికి గర్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వినయం అనేటువంటిది ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలు కానీ వస్తువులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనము త్యజించటమే వినయంలో ఉన్నటువంటి ఒక గుణం. మన యొక్క అయోగ్యతను గుర్తు చేసేటువంటిది వినయము అనేటువంటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానికంటే ఇంకా ఎక్కువగా చెప్పాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేటువంటి దానితో సంబంధం కలిగి ఉండటమే వినయము. అంటే మన యొక్క రియాలిటీ ఏదైతే ఉందో, మన పునాదులు ఎక్కడైతే ఉన్నాయో, ఏ సాంఘిక సామాజిక పరిస్థితుల నుంచి మనం ఆర్థిక స్థితుల నుంచి మనం వచ్చామో అది మర్చిపోకుండా ఉండటమే వినయము అనేటువంటి దానికి ఉన్నటువంటి అర్థము అని మనం తెలుసుకున్నాం. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, డౌన్ టు ఎర్త్ అని చెప్తామే, హీఈస్ అ డౌన్ టు ఎర్త్ మ్యాన్ అని చెప్పి, వ్యక్తి అని చెప్పి మనం చెప్పడమే ఆ వ్యక్తికి ఉన్నటువంటి వినయాన్వితమైనటువంటి మనస్సును మనం చెప్పకనే చెబుతూ ఉన్నామని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి జీవితంలో దీన్ని అక్షరాల జీవించినటువంటిదిగా ఈరోజు దేవుని స్తుతిస్తూ ఉంది. స్తోత్ర గీతంలో ప్రభు యొక్క మహాకార్యాలను ఆమె కనపరుస్తూ ఉన్నది. గర్వము అనేటువంటి దాన్ని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మన యొక్క పునాదులు మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేటువంటి దాని నుంచి మనల్ని మనం దూరం చేసుకునేటువంటిది గర్వం. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని చూసుకొని మనం ఎక్కడి నుంచి వచ్చామనేటువంటి దాన్ని మరచిపోయి మనము దీనికి యోగ్యులము గొప్పవారిమి అందుకే నాకు ఈ స్థితి వచ్చింది అనేటువంటి మనసుతో మన యొక్క పాత స్థితిని నుంచి మనల్ని మనం దూరం చేసుకొని ఇదే మన యొక్క ఆరంభ స్థితి అనేటువంటి విధంగా మనం చెప్పుకునేటువంటిది గర్వం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మరే తల్లి ఆ విధంగా తనను తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్థితి నుంచి తనను తాను దూరం చేసుకోనకుండా తనను ఎలాంటి దానినై ఉన్నానో, ఏ స్థితి నుంచి వచ్చానో, దేవుడు ఏ స్థితికి తనను ఎత్తాడో అనేటువంటిది గుర్తు చేసుకొని దానికి ఆమె దేవునికే ఘనతను చెల్లిస్తుంది కానీ తనకు తానుగా ఆ గొప్పతనాన్ని ఆపాదించుకునేటువంటి ప్రయత్నం చేయలేదని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నవీన ప్రపంచాన్ని చూస్తే, మారుతున్నటువంటి లోకాన్ని మనం గమనించినట్లయితే ఈనాడు ఎంతోమంది తమను తాము మారుతున్నటువంటి ఈ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని మా స్థితి ఇదే అని చెప్పి వారిని వారు కానటువంటి స్థితికి తమను తామును యోగ్యులను చేసుకునేటువంటి విధంగా జీవిస్తున్నారు. ఉదాహరణకు ఈ ట్విట్టర్, ఫేస్బుక్, ఇక యూట్యూబ్ అని, ఇంటర్నెట్ అని, ఇలాగ అనేకమైనటువంటి నవీన సాంకేతిక పరిజ్ఞానంతో ఉర్రూతలూగుతున్నటువంటి ఈ ప్రపంచంలో తమను తామును ఇముడ్చుకొని మాకు ఉన్నటువంటి స్థితి మొదటి నుంచి ఇదే అనేటువంటి విధంగా తమ యొక్క గత స్థితిని మర్చిపోయి జీవిస్తూ సభ్య సమాజానికి తమను తాము దూరం చేసుకుంటూ ఉన్నారు. అందువలన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ మరే తల్లి యొక్క జీవితం అనేటువంటిది ఒక మాదిరిగా ఉండాలి. మరే తల్లి జీవితం అనేటువంటిది ఒక ఉదాహరణగా ఉండి మనం ఆమెలాగా దేవుని స్తుతించాలి, స్తోత్ర గీతం చెప్పాలి. మనం యోగ్యులం కాకపోయినా, మనము అర్హులం కాకపోయినా, మనము
ఎంత గొప్ప స్థితికి దేవుడు తీసుకువచ్చాడు అనేటువంటిది తెలుసుకొని ఆ దేవునికి గొప్పతనాన్ని ఆపాదించే విధంగా మన జీవితాలను ఆయన బాటలో ఆయనకు నచ్చినటువంటి విధంగా వినయం కలిగినటువంటి వారిగా తగ్గింపు కలిగిన వారిగా ఆయన చూపిన బాటలో మనం మరే తల్లిలాగా నడవాలి. అప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడు మన ఘనతను గొప్పతనాన్ని కాకుండా దేవుని ఘనతను దేవుని గొప్పతనాన్ని మనం బాహాటంగా ఘనపరుస్తూ దేవుడు తమ జీవితాలలో మన జీవితాలలో చేసినటువంటి మహాకార్యాలకు ఆ దేవునికి మహిమ స్తుతి గౌరవము చెల్లించేటువంటి విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకునేటందుకు సహాయం చేయమని మనందరూ ప్రత్యేకంగా ఈరోజు మరే తల్లి సహాయాన్ని అర్థిస్తూ ప్రార్థించాలి. ఏలిన వారు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.